చిన్నమన్న వాడొకడు వీడొకడు మోపాయిండు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రాని సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా. నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పిన. ఇవాళ నా స్థాయి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు, అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగ, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు, నిన్ను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చెయ్యి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావు ఆ బిడ్డ. ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వారికి నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో చంద్రన్న చెట్లు నాటుతున్నావు. తెలంగాణ ప్రజలు నీ ఈపు చింతపండు చేసే రోజు దగ్గరగా ఉంది బిడ్డ, నువ్వు వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి చెప్తా ఉన్నాను. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ అయ్యా జాగి రాబాయ్ తెలంగాణ. నువ్వు భయపడిస్తే భయపడ్డానికి ఏమన్నా చేతు, భయపడితే భయపడ్డానికి ఉన్నా అనుకుంటున్నావు. ఏంది భయపడే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, చాలామందితోని ఆయన చిల్లర గుండాగాలతో నాకు ఫోన్ చెప్పిస్తూ ఉన్నాడు, నిన్ను ఖచ్చితంగా హత్య చేస్తాం, నిన్ను చేసి తీర్తాం అని ఫోన్ కాల్లు నాకు ఎవ్రీ డే వస్తూ ఉన్నాయి. నేను అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ పంపించిన ఫోన్ నంబర్లతో సహా నేను ఈ వేదిక ద్వారా మొత్తం చెప్తున్నా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఏనాడైనా నన్ను హత్య జరిగితే ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.